విశాఖ జిల్లా నకపల్లి మండలం రాజాయపేట సమీపంలోని హెట్రో ఔషధ పరిశ్రమలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎన్ఆర్ సెజ్ మధ్యలో ఉన్న బ్లాక్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిఎంఎస్ఓ ప్రాసెస్ లో భాగంగా నైట్రిక్ యాసిడ్ న్యూట్రలైజ్ చేసి తిరిగి రీఫిల్లింగ్ చేసే సమయంలో రియాక్టర్ వాల్వే ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బి షిఫ్ట్ డ్యూటీలో ఉన్న 5 కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిరువురిని విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విజయనగరానికి చెందిన సాయిరాం, మహారాష్ట్ర థానే ప్రాంతానికి చెందిన గంగాధర్, తూర్పుగోదావరి జిల్లా గండేపల్లికి చెందిన రాజు, ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతానికి చెందిన రాజేష్, ఒడిశా రాష్ట్రం జాజ్పూర్ పట్టణానికి చెందిన గోపాల్ ఉన్నారు. వీరిలో సాయిరాం, గంగాధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే నర్సీపట్నం ఏఎస్పీ వణికంట చందోలు, ఆర్డీఓ గోవిందరాజులు, స్థానిక ఎమ్మెల్యే గొల్లా బాబురావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద పలు శాఖలకు చెందిన అధికారులు ప్రాథమిక విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రమాదంలో గాయపడిన విజయనగరంకు చెందిన సాయిరాం విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో హెట్రో కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎన్ఆర్ యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్లో 5 క్షతగాత్రులు అయితే అందులో ఒకరు మరణించారని ఇప్పుడు ఎంఆర్ఓ గారు సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి తీవ్రంగా కుటుంబానికి సానుభూతి సంతాపం తెలియజేస్తూ వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా ఇన్సూరెన్స్ లేటి పిఎఫ్ లేటి అన్నీ కూడా మరి తక్షణం ఆ కుటుంబాన్ని ఇచ్చి ఆదుకోవాలని, అలాగే క్షతిగాతులందరినీ కూడా పర్యవేక్షణ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ముఖ్యంగా మీ కంపెనీకి మేము చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ వేళ పబ్లిక్ హీరింగ్లో అధికార పార్టీలో ఉండే నేనే ప్రజలందరికీ కూడా వ్యతిరేకంగా నేను అప్పుడు చెంగలంకట ఎమ్మెల్యే ఉండగా కంపెనీ పెట్టడం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాదంటం లేదు.
అలాగే ఈ కంపెనీ ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంతం బతుకుంటామని చెప్పడం జరిగింది. అటు ఎంఆర్ఓ గారు అన్ని మాట్లాడుతున్నామని చెప్పారు. మిగతా నలుగురు బాగానే ఉన్నదని కూడా చెప్పారు. కాబట్టి మా పార్టీ పరంగా నేను మేము పూర్తిగా క్షతగాతులను ఆదుకోవాలి. ఫైర్ సేఫ్టీ మాత్రం తప్పనిసరిగా ఈ గతంలో పరిశీలించిన అధికారుల ముందు కూడా వచ్చిన ఇందులో అధికారుల బాధ్యత కూడా ఉంది. స్థానిక రెవెన్యూ అధికారులు అలాగే ఫైర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. వీళ్ళ కంపెనీల దగ్గరికి వెళ్ళి వచ్చేయడమనా నేను అడిగేది వాళ్ళని. ఏం జరుగుతుంది? పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారా? సిఆర్జెడ్ ఫండ్స్ ఉన్నాయి. సిఆర్జెడ్ ఫండ్స్ మామా స్కూల్కి ఇచ్చేసాం బ్యాగ్లో, లేదంటే డ్రింకింగ్ వాటర్ అది కాదు పబ్లిక్ ఇన్వాల్వ్. ఇలాంటి వాటిల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చిన వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా చేతనం క్లాసులు పెట్టాలి వాళ్ళు. అవేళ పబ్లిక్ హీరింగ్ అప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పారు. అలాగే పొల్యూషన్ బయటకు వదిలినప్పుడు పైప్ లైన్ ద్వారా వీళ్ళ ట్యాంకులు ఇక్కడ మెయింటైన్ చేసి ట్యాంకుల్లో చేపలు వేసి ఆ చేపలు ఎటువంటి చనిపోకుండా ఉంటే అప్పుడు ఆ నీరు బయటకు వదలాలి. ఇవన్నీ కూడా మెయింటైన్ చేయలేదు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే మొన్న పైప్ లైన్ విషయంలో కూడా ఇప్పటికీ ఇంకా చేస్తున్నారు సుమారు 3 నెలల నుంచి. అక్కడ కూడా భారతీయ జనతా మేమే ముందు స్పందించి అక్కడికి వెళ్తే తర్వాత అన్ని పార్టీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఇవాళ కోర్టుల దాకా వెళ్ళింది. అంతవరకు తెచ్చుకోవాల్సిన పని అయితే గ్రామసభ తీర్మానం చేసుకుని వాళ్ళు గ్రామస్థ ఇష్టమైతే వదులుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రిలేషన్ లేక గ్రామస్తులతోటి మరి రిలేషన్ అంతా మన కొత్త మేనేజ్మెంట్ వచ్చింది. అలాగే ఎంప్లాయీస్ కూడా వీళ్ళు ఉద్యోగాలు కంపెనీ అభివృద్ధి కాకుండా వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఇది గ్రహించాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చిన తర్వాత నేను వచ్చి డైరెక్ట్గా ఆ స్పాట్కి వెళ్ళి చూడటం, ఆ స్పాట్లో రియాక్టర్ కింద ఉన్నటువంటి పైపు లైన్ పేలి సుమారు 5-6 గాయాలయ్యాయి. ఈరోజు అంటే నిన్న రాత్రి ఒక మనిషి ప్రమాదంలో విశాఖపట్నం హాస్పిటల్లో చనిపోయాడని కూడా చెప్పారు. ఇంకో మనిషికి కూడా కొంచెం తీవ్ర గాయాల్లో ఉన్నాయి. ఇంకో 3 మాత్రం స్వల్ప గాయాలతో వాళ్ళు అందరూ కూడా బయటపడటం జరిగింది. ఈ విషయంలో నేను కోరేది ఆ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా నేను కోరేది ఒకటే, ఇలాంటి యాక్సిడెంట్స్ మామూలుగా జరుగుతుండటం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులు ఆందోళనతో చాలా చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఏ రకమైనటువంటి ఈ నివారణ ఉపాయాలు ఈ యొక్క కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆలోచించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాజమాన్యం ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి చాలా మరి ఉదారంగా చాలా వారికి సంతోషదాయంగా వారికి కాంపెన్సేషన్ కూడా మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో అందరూ కూడా నా యొక్క సూచనలు సలహాలు కూడా పాటించి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో సహకరించి ఈ ఒక ప్రక్క ఫ్యాక్టరీ యాజమాన్యానికి గట్టి సూచనలు ఇవ్వాలి. రెండోది ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలి. మూడో వ్యక్తికి మా ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనలు ఏ రకంగా తొలగిస్తారో అన్ని విషయాలు కూడా చెప్పాలని మీ ద్వారా ఈ యొక్క మా యొక్క నియోజకవర్గ ప్రజలకు, మా నక్కపల్లి మండలి ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఇలాంటి ప్రమాదం జరిగితే మాత్రం ఏ రకంగా కూడా ఉపేక్షించేది లేదని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఇంకొక సలహా కూడా చెప్పాను. ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరాలు కూడా పెడతాం, చాలా ఉపయోగకరం. ఆ సీసీ కెమెరాలు ఇమీడియట్గా వాళ్ళు ప్రతి చోట అరేంజ్ చేస్తే అక్కడ ఏం జరిగిందో కూడా Thank you.
ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ హైదరాబాద్ జరిగిన ప్రకారం అట్లంతా పెట్టేసాం చూడండి ఏమన్నది కనపడుతుందా చేస్తున్నా చేస్తున్నా ఇక్కడ పెట్టేసాం హాస్టల్ మీద వ్యాపారం అవును అది చెప్పి దాన్ని